అసలు ఈ వీడియో ఇట్లా చేద్దాం అనుకోండి, చేద్దాం అనిపించింది. మళ్ళీ ఎందుకు అవసరం, మనది వేరే కంటెంట్ ఉంటుంది, దేవుళ్ళ గురించి ఉంటుంది కదా, ఈ కంటెంట్ ఎందుకు చెప్దాం అనుకున్నాను. బా రోజుల నుంచి నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరిది నిన్న ఏదో వైరల్ అయింది ఏదో వీడియో, లైక్ ఒక అమ్మాయి ఇండియన్ గేట్ దగ్గర, ఇండియన్ గేట్నా లేదు ఎక్కడో ఢిల్లీలో అనుకుంటే, ఏదో టవల్ కట్టుకొని వీడియో చేసింది. ఏదో బాగా వైరల్ అయింది చూపుతారు అందరు, కింద కామెంట్స్ చూస్తాను అరెస్ట్ చేయరు అది. నాట్ ఓన్లీ ఒక్కటేది కాదు, చాలామంది ఉన్నారు. నేను కొందరిని ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో, అంటే నార్మల్గా పద్ధతి ఉన్న వాళ్ళు, నీట్ ఉండేటోళ్ళు, ఇన్స్టాలో మంచిగా ఉండేవాళ్ళు, మంచి డ్రెస్ ఇంకా మంచిగా ఉండేది సారీస్ అది. తర్వాత యుఎస్ షిఫ్ట్ అయ్యారు, యుఎస్ అయినాక మళ్ళీ కదా ఇల్లు ఇదే ఫ్యాషన్ చిల్లర లెక్కలు. మన దీపావళి చూస్తుంటే అది రీల్స్లలో అది చూస్తే ఎందుకో అంత చిల్లరగా ఏదో ఉన్నట్టు. ఎప్పుడన్నా అంటే నీకేం పోయింది, నన్ను కొడుకు మన చూడకు అన్ఫాలో చేసుకో, ఇది కామెంట్స్ వల్ల. ఇప్పుడు కామెంట్ ఇస్తాడు కదా, నువ్వు ఇట్లుంటావు అనుకోలేదు, నేను నిన్ను ఫాలో అయింది ఎవరికైనా అట్లా ఉంటుంది, అమ్మ మంచి పద్ధతి ఉంది చూడడానికి అని. సరే నాకదే అనిపించింది, అరే మంచిగా నీట్గా పద్ధతి ట్రెడిషనల్గా ఉన్నాయి అమ్మాయి, ఇది కూడా హిట్ అనేది ఇది సోషల్ మీడియాల వల్ల. ఇప్పుడు చూడు సెమి న్యూడ్ పెట్టుడు, మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తావు మళ్ళీ దాన్ని బ్లాక్ చేసు. మీరు చక్కగా ఉన్నప్పుడు ఎవడు ఎందుకు అంటాడు, అవనికే అంతే మంచి నీటిగా ఉన్న వాళ్ళు అలా ఇంత చిల్లర కిందకి అవుతారు అదే అనిపించింది. మరి అంత వరస్ట్ అవుతారు ఎందుకు అర్థం కాలే, అంటే దీనివల్ల వీళ్ళకు వ్యూస్ వస్తాయనా లేకపోతే పాపులారిటీ వస్తుందనా లేకపోతే ఏదో పాపులారిటీ కోసం ట్రై చేస్తారు. ఇట్లా చాలామంది నార్మల్గా ఉండేవాళ్ళు, మంచి పద్ధతిగా ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు, వీళ్ళు ఇట్లనే తయారవుతుండే వాళ్ళకి ఏమో తెలియదు ఎందుకు చేస్తారు ఇట్లా. తర్వాత అర్థమైనంతో ఫేమస్ అవడానికి రావాలండి, ఇది అందుకే లేకపోతే ఎలాగంటే నా ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను, నీకేమైతే నువ్వు బోర్డు అనే కామెంట్ ఇవ్వడం ఈ నచ్చకపోతే అని ఫాలో చేసుకో. ఇవే ఉంటాయి వాళ్ళ కామెంట్స్ కింద, అంటే మళ్ళీ ఎవడన్నా మంచిగా చెప్తే అవునా నీ పని నువ్వు చూసుకో, నువ్వు నాకు చెప్పరా అని. ఓకే నీ ఇష్టం ఉంటే నువ్వు ఇష్టం అంటే ఇష్టం అని కొందరు ఇట్లా మంచిగా ఉండి చిల్లర చిల్లర అయితే కాదని చిల్లర కాలే నువ్వు పడేయమన్నాడు. ఫస్ట్ నుంచి అట్లా ఉన్నాను దీని పర్సన్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను, బట్ స్టార్టింగ్ నుంచి మంచిగా ఉండే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోగాలు వచ్చినాయో ఎవరు కానీ ఎవరు ఏంది తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళు కాదు నార్మల్గా ఉండే మనం నార్మల్ చూసేటప్పుడు వీడియోస్ రీల్స్ చూసేటప్పుడు గొప్ప అవుతాం కదా. సో అలాగే ఇండియాలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నారు, వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు కదా ఊరినాయను అంటే ఇంత వరస్ట్గా అయిపోయారు. అంటే కల్చర్ ఎట్లా ఉందో ఆ కల్చర్ అయినట్టు ఎవడన్నా అనుకుంటే ఆ కల్చర్ అక్కడికి వేరు కదా, ఆ కల్చర్ అక్కడ ఉంటుంది కాబట్టి అట్లా అయ్యారు. ఏమో మరి అక్కడికి ఏరని కాదు, స్టార్టింగ్ ఓ రకంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓ రకంగా అయిపోయారు ఏందో ఏమో. అంటే ఎవడన్నా అంటే ఇట్లానే ఈ క్రిటిసైజ్ చేస్తే ఎంతో ఫీల్ అయిపోతారు అన్నట్టు, ఇంకే నొప్పిరా బాబు అని ఎవడేం చెప్తాడు. కానీ చూడడానికి కొంచెం మంచిగా అనిపించలేదు, అందుకే నిన్న నేను కూడా ఈ వీడియో పెట్టద్దు అనుకున్నా కానీ మన కంటెంట్ కూడా లేదు కదా. సో పెట్టుకున్నాను.